హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతా ఉన్నామంటే, ఇంటర్మీడియట్ క్లాస్ 11 బయాలజీ నుంచి జంతురాజ్యం, అదేవిధంగా వృక్షరాజ్యం అనే పాఠాలు ఉన్నాయి. వృక్షరాజ్యం లేదా ప్లాంట్ కింగ్డమ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్గే. మన పరీక్షల్లో ఇది మ్యాచింగ్ రూపంలో కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్ రూపంలో కానీ అడిగే అవకాశం ఉంది ఈ ఏరియా నుంచి. గతంలో ఒకే ఒక ప్రశ్న అడిగారు, కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈ జీవుల యొక్క వర్గీకరణలో భాగంగా, ఓకేనా, జీవుల యొక్క వర్గీకరణలో భాగంగా మనకి 1969 సంవత్సరంలో ఆర్హెచ్ విట్టేకర్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరన్నా, ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 5 రాజ్యాలు ఏంటి, వాటికి సంబంధించి అంతా కూడా యాప్లో మనం డిస్కస్ చేద్దాం. ప్లాంట్ కింగ్డమ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు, స్టార్ట్ చేస్తా. ఇందులో భాగంగా మొదటిగా మనం ఆల్గే గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆల్గే అంటే తెలుగులో శైవలం అని చెప్పి పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనకి నాచు తెలుసు కదా, నాచు కూడా ఒక రకమైనటువంటి శైవలం కింద మనం చెప్తాం. ఇలాంటి ఆల్గే 3 గ్రూప్స్గా మనం విభజించవచ్చు. ఇలాంటి శైవలాలను 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి ఏంటి సార్ అంటే, క్లోరోఫైసియే, ఫియోఫైసియే, రోడోఫైసియే, ఇగోండి 3 క్లాసులుగా, ఓకేనా, 3 తరగతులుగా మనం వర్గీకరించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని తరగతులమ్మా, 3 తరగతులు. ఈ ఏదైతే శైవలం అంటూ ఉన్నాం దాన్ని 3 తరగతులుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఏంటి సార్ అంటే క్లోరోఫైసియే, రెండోది ఫియోఫైసియే, మూడోది రోడోఫైసియే. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్లు ఇక్కడ అడిగేస్తారు. క్లోరోఫైసియేలో ఏముంటుంది, ఫియోఫైసియాలో ఏముంటుంది, రోడోఫైసియాలో ఏముంటుంది, లేదా వీటికి సహజంగా ఏమని పిలుస్తారు కామన్గా అని అడుగుతాడు. ఓకేనా, చూడండి, క్లోరోఫైసియాని మనం కామన్గా గ్రీన్ ఆల్గే అని పిలుస్తాం, ఆకుపచ్చ శైవలం అంటారు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండగల కారణం ఏంటంటే క్లోరోఫిల్. సాధారణంగా మీ అందరికీ తెలిసిందే, ఈ క్లోరోఫిల్ యాక్చువల్గా ఏ బిసి అనే ఒక 3 రకాలుగా మనం విభజిస్తాం క్లోరోఫిల్, ఓకేనా, పత్రహరితనే. అయితే గ్రీన్ అలాగే ఆకుపచ్చ శైవలంలోనే, ఓకేనా, ఆకుపచ్చ శైవలంలోనే మనకున్నటువంటి ప్రధాన వర్ణ పదార్థాలు, పిగ్మెంట్స్ ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. మరి ఎగ్జామ్లో ఎలా బిట్ ఎక్స్ప్లెయిన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్లోరోఫైసియా తరగతికి చెందినటువంటి శైవలం లేదా ఆల్గేలోని ఏ రకానికి చెందిన క్లోరోఫిల్ ఉంటుందంటే ఏ మరియు బి, ఓకేనా, గుర్తుపెట్టు. తర్వాత ఇందులో ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది అంటే స్టార్చ్, పిండి పదార్థ రూపంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే పిండి పదార్థ, స్టార్చ్ రూపంలో, ఓకేనా. మరి క్లోరోఫైసియే తరగతికి చెందినటువంటి ఆల్గేలో కణకవచం, సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుందంటే సెల్ వాల్, సెల్యులోజ్ అని అంటారు, లేదా సెల్యులోయిక్, ఓకేనా, సెల్యులోసిక్ అని కూడా అంటారు. సో సెల్యులోజ్తో తయారవుతుంది. తర్వాత ఈ పార్ట్ మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం, ఈ పార్ట్ మనకు అవసరం లేదు. కానీ ఒకసారి చూడండి, ఫ్లాజిల్లార్ నెంబర్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ఇన్సర్షన్స్ అంటాడు. అంటే ఏమి, ఫ్లాజిల్లా అంటే కసాబాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శైవులను తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్లమైడోమోనస్ తీసుకుందాం. ఏం తీసుకుందాం అండి, క్లమైడోమోనస్, క్లమైడోమోనస్ తీసుకుంటే ఇలా దారాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిలో ఏమంటారు, కసాబాలు, ఫ్లాజిల్లా అంటారు. సో నెంబర్ ఆఫ్ ఫ్లాజిల్లా, సో ఈ పార్ట్ ఇక్కడ మనం చదవాల్సిన అవసరం, ఈవెన్ ఏపీ పోలీస్ లాంటి ఎగ్జామ్స్ కూడా అవసరం లేదు ఈ పార్ట్, ఓకేనా. కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ హ్యాబిటాట్, మరి ఇవి ఎక్కడ ఆవాసం ఉంటాయి అంటే ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, బ్రాకిస్ బురద నీటిలో ఉంటాయి, అండ్ సాల్ట్ వాటర్. మనకి ఎగ్జామ్లో, ఓకేనా, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందా అంటే చూడండి, ఇప్పుడు మనం చెప్పేది ఏంది, ఆల్గే గురించి, శైవలం గురించి. శైవలంలో ఎన్ని తరగతులు ఉన్నాయి, 3 తరగతులు, రోడోఫైసియే, ఫియోఫైసియే, అదే క్లోరోఫైసియే, 3 ఒకటే. ఫ్రెష్ వాటర్ వచ్చేస్తాయి, బురద నీటిలు ఉంటాయి, సాల్ట్ వాటర్లు ఉంటాయి. సో ఈ 3 ఒకటే. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇటువైపు బిట్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి లేదు, ఇక్కడ మాత్రం బిట్ వస్తుంది, రైట్. ఫియోఫైసియే, ఫియోఫైసియాని సాధారణంగా మనం బ్రౌన్ ఆల్గే అని చెప్పేసి మనం పిలుస్తాం, గోధుమ వర్ణంలో ఉన్నటువంటి శైవలం. ఇందులో క్లోరోఫిల్ ఏమేమి ఉంటుంది, వెరీ 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 ఇంపార్టెంట్. ఇగోండి, ఇందులో క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ సి, అదేవిధంగా ఫ్యూకోజాంతిన్ అని పిలుస్తుంది ఒక పిగ్మెంట్, వర్ణ పదార్థం. అసలు
వర్ణ పదార్థం అంటే రంగునిచ్చేది వర్ణ పదార్థం. మన చర్మం ఈ రంగులు ఉండగలిగారు మెలటోనిన్ అని పిలుస్తున్నటువంటి ఒక వర్ణ పదార్థం. ఇక్కడ కూడా క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, ఫ్యూకోజాంతిన్ అని పిలుస్తున్నటువంటి పదార్థం. అండ్ తర్వాత ఇంపార్టెంట్ స్టోర్డ్ ఫుడ్. మరి ఆహారం అనేది ఏ రూపంలో నిల్వై ఉంటుందంటే మ్యానిటోల్ అండ్ అదేవిధంగా లామినారిన్, మ్యానిటోల్ మరియు లామినారిన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కణ కవచం, సెల్ వాల్ దేంతో తయారవుతుంది సార్ అంటే సెల్యులోజ్ మరియు ఆల్గిన్. బిట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ అయ్యి ఎక్కువ మోస్ట్లీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎలా అడుగుతాడండి, ఫియోఫైసియాలోని ఫియోఫైసియా తరగతి చెందినటువంటి శైవులంలో కనకవచం సెల్ వాల్ దేంతో తయారవుతుందంటే ఆప్షన్స్లో సెల్యులోజ్ అండ్ ఆల్గిన్, అదేవిధంగా సెల్యులోజ్ అండ్ పెక్టిన్, సెల్యులోజ్ అండ్ సల్ఫర్ ఆర్ ఎస్టర్ పాలీసల్ఫర్ ఎస్టర్ అని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి మీరు, సెల్యులోజ్ అండ్ ఆల్గిన్, గుర్తుపెట్టుకోండి అన్న, ఆల్గిన్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ రోడోఫైసి నానా, రోడోఫైసియాలో రోడో అంటేనే రెడ్, ఇక రోడోఫైసి అంటే రెడ్ ఆల్గిన్. ఇందులో ఎవరెవరు ఉంటారు సార్, క్లోరోఫిల్ ఏ మరియు డి. ఈ డి అనేది ఏది, ఫైకోఎరిథ్రిన్గా మనం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సో క్లోరోఫిల్ ఏ డి, ఇక్కడ రోడోఫైసియాలకు సంబంధించి మేజర్ పిగ్మెంట్ వర్ణ పదార్థాలు ఏవంటే క్లోరోఫిల్ ఏ డి మరియు ఫైకోఎరిథ్రిన్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. మరి ఏబిసి ఉంటాయి సార్ అని, ఏబిసి ఉంటాయి, ఈ డి అనే ఒక ట్రేస్ అనేది తక్కువ అమౌంట్ ఉంటుంది, అందుకే నేను ఏబిసి అని చెప్పాను. ఓకేనా. రైట్. మరి ఈ రోడోఫైసియాలో ఇక్కడ మనకి సెల్ వాల్ దేంతో తయారవుతుంది, సెల్ వాల్ కాదు స్టోర్డ్ ఫుడ్, ఆహారం ఎలా నిల్వ అవుతుందంటే ఫ్లోరిడియన్ స్టాచ్, చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్లోరిడియన్ స్టాచ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కనకవచం దేంతో తయారవుతుంది, ఇగోండి సెల్యులోజ్తో తయారవుతుంది, పెక్టిన్తో తయారవుతుంది, తర్వాత పాలీసల్ఫేట్ ఎస్టర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇగోండి అన్న సెల్యులోజు, ఏంటమ్మా సెల్యులోజు, తర్వాత పెక్టిన్ మరియు పాలీసల్ఫేట్ ఎస్టర్ వీటితో తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పేజ్ని మీరు మర్చిపోకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్, అసలు ఎప్పటికీ మర్చిపోవద్దు కూడా. ఓకేనమ్మా. ఈ పార్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఎక్కడుందో ఒకసారి ఎన్సీఆర్టీలో ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. మీకు లేబుల్ కవర్ పేజ్ కూడా మీకు థంబ్నైల్లో పెట్టాను కదా, అది మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి, ఓకేనా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనకి ఎక్కడుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇంటర్మీడియట్లో ఎక్కడైనా ఇది ఉందా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎస్, ఇగోండి ఇది యానిమల్ కింగ్డమ్. ఓకేనా. ఇదంతా యానిమల్ కింగ్డమ్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్లో ఉంటుందన్నమాట దీని సమ. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఓకేనా. ఓకేనా. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. సో ఇందులో మనకి దొరుకుతూ ఉంటుంది ఇదంతా కూడా. మనకి ఇక్కడ ఇది యానిమల్ కింగ్డమ్, దీని ముందు ప్లాంట్ కింగ్డమ్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లాంట్ కింగ్డమ్లో మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇది సెర్చ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అది ఓపెన్ కావట్లేదు. సరే, వాటెవర్, మొత్తానికి వీడియోలో మీకు ఏదైతే చెప్పానో ఈ టేబులర్ ఫ్రమ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు ఒకవేళ మీద టెక్స్ట్ బుక్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పేజ్ కూడా నేను పేజ్ నెంబర్తో పాటు తమ్ముళ్ళు పెట్టుదాం. ఓకేనమ్మా. రైట్. థ్యాంక్ యూ.